Tabii şu an. ఈరోజు ఏదైతే ముఖ్యమైన సబ్జెక్ట్ అధ్యక్ష, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఒక స్టేట్మెంట్ తలుచుకున్నాం. ఇక్కడ ఒకసారి చూస్తే అధ్యక్ష, ఇటీవలే గవర్నర్స్ అడ్రస్ అసెంబ్లీలో చర్చించాం. ఒక బయట కానీ ఇక్కడ కానీ అసెంబ్లీలో కానీ ఒక 6 వైట్ పేపర్స్ కూడా ఈ ప్రభుత్వం అన్ని విషయాలు ప్రజలకు తెలియజేశాం. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ అతి ముఖ్యమైంది, ఆర్థిక వ్యవస్థ, డబ్బులు లేకపోతే ఏం చేయలేం. ఈరోజు ఏ విధంగా ఆర్థిక సంక్షోభం రాష్ట్రం ఉందో మీ ద్వారా, ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఎందుకంటే దేశ దీనికి కొంత హిస్టారికల్గా కూడా కొంత వెనక్కి పోవాల్సిన అవసరం ఉంది. 14 నుంచి జరిగిన పరిణామాలు అవన్నీ కూడా ఒక అవగాహనకు వస్తే భవిష్యత్తులో ఏం చేయాలనేది మనందరికీ ఒక క్లారిటీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నెక్స్ట్ స్లైడ్. అధ్యక్ష, ఏదైతే బైఫరికేషన్ జరిగినప్పుడే చాలా మనకు సమస్యలు వచ్చాయి. బైఫరికేషన్ జరిగినప్పుడు ఒక అన్సైంటిఫిక్ అన్జస్టిస్ ఇంజస్టిస్, అదే మాదిరిగా ఇర్రేషనల్ స్టేట్ బైఫరికేషన్ ఆ రోజు జరిగిందని మనం చెప్పాం. స్టేక్ హోల్డర్స్ని ఎవరి కాన్ఫిడెన్స్ తీసుకోలేకపోయారు, కొన్ని సమస్యలు వచ్చాయి. ఏదైతే ఆ రోజు చాలామంది పెన్షన్లు కూడా రావని భయపడే పరిస్థితికి వచ్చారు. అంత భయంకరమైనటువంటి, ఒక మాటలో చెప్పాలంటే ఎవరికి చెప్పకుండా బైఫరికేషన్ చేయడం అనేది, కనీసం చర్చ జరుగుంటే ఇంకా కొంత లాభం వచ్చేది, అది కూడా జరగలేదని ఆ రోజు మనందరి అభిప్రాయం. ఇంకొక పక్కన దేశ, ఈ రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ తక్కువ ఉన్నాయి, సిటీస్ లేవు. ఏదైతే అర్బన్ లేదో దానివల్ల ఆదాయం కూడా ఇది వస్తుంది. రాజధాని హైదరాబాద్గా అభివృద్ధి కావడం, ఆ రాజధాని తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళడం, తద్వారా మనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. నెక్స్ట్ స్థూలంగా అధ్యక్ష, ఒకసారి మీరు చూస్తే ఆ రోజు విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మనకు వచ్చిన ట్యాక్స్ అంతా కూడా 46% అధ్యక్ష, అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆదాయంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఆదాయం 46%. ఇంకొక పక్క అధ్యక్ష, జనాభా చూస్తే 58%, జనాభా 58%కి 46% ఆదాయం, 42% జనాభాకి 54% ఆదాయం వచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచే ఈ సమస్యలు ఇన్హరెంట్గా మనకు ప్రారంభమైనాయి. ఇంకో పక్కన దేశ, అసెట్స్ కానీ ఆస్తులు కానీ హైదరాబాద్లో ఉన్నాయి. ఇంకొక పక్కన షెడ్యూల్ 9 అండ్ 10 రీఆర్గనైజేషన్ యాక్ట్లు ఏదైతే పెట్టారో అవి ఇప్పుడు కూడా పరిష్కారం చేసుకోలేకపోయాం. ట్యాక్స్ రీఫండ్ అధ్యక్ష, కంపెనీలన్నీ హైదరాబాద్లో పెట్టాం, రిజిస్ట్రేషన్ ఆఫీసులు హైదరాబాద్లో ఉంటాయి, ఆపరేషన్స్ ఇక్కడుంటాయి. ఒక ఉదాహరణ మీరు చూస్తే కృష్ణపట్నం పోర్ట్ ఇక్కడుంటుంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది కాబట్టి జనాభా ప్రకారం ఆదాయాన్ని డివైడ్ చేస్తారు. ఇలాంటి ఇన్హరెంట్గా వచ్చిన సమస్యలు కూడా యాడ్ అయినాయి. ఫైనల్గా దేశ, సర్వీస్ సెక్టర్, ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ డెవలప్ అయితే, ఇండస్ట్రీ బాగా డెవలప్ అయితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్రానికి. కానీ సర్వీస్ సెక్టర్ అక్కడ వెళ్ళింది, వ్యవసాయం ఇక్కడ వచ్చింది. వ్యవసాయంలో ఆదాయం తక్కువ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వానికైనా.
పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, హయ్యర్ పాపులేషన్ లోయర్ రెవెన్యూ, 58% మన పాపులేషన్ అయితే 42% మనకు వచ్చినటువంటి 46% మనకు వచ్చినటువంటి రెవెన్యూ, ఇంకొక పక్కన 42% జనాభాకి 54% ఆదాయం బయోఫర్కేషన్ సమయంలో వచ్చింది. ఇంకొక పక్కన దేశ పర్ క్యాపిటా ఇన్కమ్ 2014-15 కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 95,105 రూపాయలు తలసరి ఆదాయం. విభజన జరిగిన తర్వాత ఒకేసారి క్వాంటమ్ జంప్ మీరు ఒకసారి చూస్తే ఏపీ ఆంధ్రప్రదేశ్ 93,903 తగ్గింది. తెలంగాణ 1,24,104 రూపాయలకు పెరిగింది. ఇంకొక పక్కన దేశ వ్యవసాయం చూస్తే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కంపేర్ చేసుకుంటున్నాం, 2014లో 33% వ్యవసాయం ముందుంటే అది మనకు ఏదైతే ఆంధ్ర 33%కి వచ్చింది, తెలంగాణ 19%కి వచ్చింది. ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ 23%, తెలంగాణ 19%. సర్వీస్ సెక్టర్ దిశ 44% ఆంధ్రప్రదేశ్, 61% తెలంగాణ, 17% డిఫరెన్స్ ఒక్క సర్వీస్ సెక్టర్లో వచ్చింది. దానికి కారణం హైదరాబాద్. దీనివల్ల ఒక స్ట్రక్చర్లోనే ఈ రాష్ట్రానికి కొన్ని ఇన్హరెంట్ సమస్యలు వచ్చాయి. అలాంటి సమస్యలతో విభజన జరిగింది. కానీ ఒక విధంగా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాలే, తెలుగు జాతీయ ఉంది. ఒక విధంగా నాకు ఒక సాటిస్ఫాక్షన్, నేను ఆ రోజు చేసిన అభివృద్ధిని తెలంగాణ కంటిన్యూ చేసుకున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా. అందువల్ల ఇబ్బందులు తగ్గాయి. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు నిన్న మనం మాట్లాడుకున్న ఏమేం జరిగినాయని నెక్స్ట్ వెళ్ళండి. ఇక్కడికి వచ్చినప్పుడు దేశ హైదరాబాద్ అక్కడికి వెళ్ళింది, కొంత ఎకో సిస్టమ్ వచ్చింది. మళ్ళీ ఈ రాష్ట్రంలో మనం అభివృద్ధి చేసుకోవాలి. ఇక్కడ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఒక రాజధాని కట్టుకోవడం ఒక అవకాశం. పోలవరం నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు. పోలవరాన్ని పూర్తి చేస్తే ఎవ్వరి ఎకరాకు నిండించుకోవచ్చు. ఇంకో పక్కన ఇక్కడ తీర ప్రాంతం సుదీర్ఘంగా ఉంది. ఇవన్నీ కూడా అభివృద్ధి చేస్తే ఈ ప్రాంతం కూడా తెలంగాణతో సమానంగా ముందు వెనక్గా ముందుకు పోతుందని చెప్పే ఉద్దేశంతో 5 ఏళ్ళు పెద్ద ఎత్తున అభివృద్ధి కోసం ముందుకు పోయాం. అదే సమయంలో సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేశాం. ఇక్కడ ఒకసారి దేశ మీరు చూస్తే హై ఎక్స్పెండిచర్ అండ్ ఇరిగేషన్, ఎప్పుడూ పెట్టనంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. 64,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పెట్టడం చరిత్రలో ఎప్పుడూ పెట్టని విధంగా పెట్టుబడులు పెట్టాం. దాని ఫలితాలు కూడా వచ్చాయి. ఇంకొక పక్కన దేశ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్, పోలవరం పూర్తయ్యే వరకు పట్టిసీమ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి ఇమ్మీడియట్ బెనిఫిట్ రావడానికి నీళ్లు తీసుకొచ్చాం. 1,667 కోట్ల రూపాయలు పెడితే ఈరోజు దానివల్ల వచ్చినటువంటి ఆదాయం మీరు చూస్తే దగ్గర 7-10 సంవత్సరాల్లో 44,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన దేశ విజయవాడ, రాజమండ్రి, తిరుపతి, కడప ఇవన్నీ ఎయిర్పోర్ట్స్ అన్ని అభివృద్ధి చేశాం. భోగాపురం న్యూ ఎయిర్పోర్ట్ కన్సీవ్ చేశాం. ఎప్పుడో ఇది ఆపరేషన్ అయి ఉండాల్సింది, కావాలని మళ్ళీ క్యాన్సిల్ చేయడం, ల్యాండ్ తగ్గించడం, దానివల్ల ఇప్పటికీ రాబోయేగా 2 సంవత్సరాలు పడుతున్నది పూర్తి కావాలంటే. ఓర్వకల్లు కర్నూలులో ఎయిర్పోర్ట్ కూడా తీసుకొచ్చాం. అదైతే 1 సంవత్సరంలో ప్రారంభించాం, 1.5 సంవత్సరంలో పూర్తి చేశాం. రోడ్స్ అయితే దిశ 4,346 కిలోమీటర్లు రోడ్ నెట్వర్క్ డెవలప్ చేశాం. ఉండే ఎయిర్పోర్ట్స్ కాకుండా మచిలీపట్నం, బాబనపాడు, రామాయంపట్నం కొత్త పోర్టులు ప్రారంభిస్తే అవి కూడా పీపీపీ మోడల్లో వెళ్తే
మళ్ళా పాలసీ మార్చి దాన్ని ఈపీసీ మోడల్ తీసుకొచ్చి తనకు కావలసిన వాళ్ళకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చి అవి కూడా బాగా డిలే అయ్యే పరిస్థితి వచ్చాయి. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద ఎక్కడా దేశంలో లేని విధంగా 8,000 ఎకరాలు అక్కడ మనం అక్వైర్ చేస్తే అవి కూడా దౌర్జన్యాలు జరిగి వ్యక్తులు అవి కూడా వ్యక్తులే మార్చుకునే పరిస్థితికి వచ్చారు. ఆ విషయాలు ఇక్కడ కాదు, ఇంకొక విషయంలో నేను మీతో మాట్లాడతాను. ఇంకో పక్కన దేశ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 5 ఏళ్లలో 1 సంవత్సరం మనం 2వ ప్లేస్కి వచ్చాం, 4 సార్లు 1 ప్లేస్లో ఉన్నాం. స్కిల్ ట్రైనింగ్ 8 లక్షల మందికి ఇవ్వగలిగాం. విసిఐసి సిబిఐసి ఈ 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ని వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ ఈ 2 కూడా డెవలప్ చేశాం. 14,213 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ని మనం 1945 యూనిట్లకి అలాట్ చేసే పరిస్థితికి వచ్చాం. కియా మోటార్స్, హీరో మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఇసూజీ మోటార్స్, అపోలో టైర్స్, ఫాక్స్కాన్, సెల్కాన్ ఇలాంటి అనేక కంపెనీలు ఆ రోజు పెట్టుబడులు అంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. 14-15లో 22.5 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత ఉంటే 5-6 నెలల్లోనే కరెంటు కొరత అధిగమించి 19కి మిగులు కరెంటు కూడా ఇచ్చాం. ఇంకో పక్కన దేశ పర్ క్యాపిట కన్జంప్షన్ ఆఫ్ కరెంటు మనం చూస్తే 1,003 యూనిట్ల నుంచి 1,234 యూనిట్లకు పెంచాం. ఇంకో పక్కన పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్లు ముందుకు పోయాం. 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు చేశాం. 5 లక్షల పైన కంపెనీలు అన్ని వర్క్ స్టార్ట్ చేశాయి. అదే మరి స్టార్టెడ్ ప్రొడక్షన్ కూడా 1,10,000 చేసి 7,72,000 ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన దేశం మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా సంక్షేమాన్ని విస్మరించలేదు. 200 రూపాయల పింఛను 1,000 రూపాయలు పెంచి 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు పెంచి అంటే 200 2,000 అంటే 10 సార్లు పెంచిన ప్రభుత్వం, సంక్షేమం కోసం పనిచేసిన ప్రభుత్వం. ఈరోజు మళ్ళీ 3,000 ఉంటే ఒకేసారి 4,000 చేశాం. మొట్టమొదటి నెలలో చెప్పిన మాట ప్రకారం 7,000 రూపాయలు తీసుకొచ్చి పేదవాళ్ళకి ఇచ్చాం. ఇంకో పక్కన దేశ ఫామ్ లోన్ వేవర్ 15,279 కోట్లు కష్టాల్లో ఉన్న ఇచ్చాం. ఇంకో పక్కన ఎంప్లాయీస్కి కూడా 43% ఫిట్మెంట్ ఛార్జెస్ ఇచ్చాం. తెలంగాణలో ఏదైతే ఇచ్చారో ఆ 5 సంవత్సరాలు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ ఆదాయం ఎక్కువ ఉన్నా ఇక్కడ కూడా ఏమాత్రం కూడా తక్కువ చేయకూడదనే ఉద్దేశంతో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఇంకా అన్ని కార్యక్రమాల్లో మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చాం. స్కాలర్షిప్లు అయితే 20 లక్షల మంది స్టూడెంట్స్కి ఇచ్చాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తీసుకొచ్చాం. ఏదైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డాక్రా సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఆదాయం 36,000 ఉంటే 24,670 రూపాయలు తలసరి ఆదాయం వచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకో పక్కన దేశ అన్ని విషయాలు ఏదైతే కొంత క్యాంపెయిన్ మోడ్లో వెళ్ళాం, బడి పిలుస్తోంది, పేదరికంపై గెలుపు, ఆరోగ్యం, పరిశుభ్రం, నీరు, చెట్టు, పొలం పిలుస్తోంది ఇలాంటి అనేక కార్యక్రమాల్లో తీసుకొని మనం ముందుకు పోయి సంక్షేమ కార్యక్రమాలకి ఎన్ని ఇబ్బందులున్నా 34% బడ్జెట్లో సంక్షేమానికి ఖర్చు పెట్టాం. ఇది అదే ఎకో సిస్టమ్ కంటిన్యూ అంటే మనకి ఈరోజు ఇబ్బందులు వచ్చేటివి కాదు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూసా దేశ వాటర్ విషయంలో నేను ముందే చెప్పాను, 48,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ బడ్జెట్లో ఖర్చు పెట్టాం, 20,000 కోట్ల రూపాయలు నీరు, చెట్టు, నరేగాలో ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు చూస్తే 32,30,000 ఎకరాలు ఆయకట్టు స్థిరీకరించాం. 42,208 ట్యాంకుల్ని అభివృద్ధి చేశాం.
11,30,000 కొత్త ఆయు కట్టు తీసుకొచ్చాం. అదే మార్గదర్శనం ఇంత మునిపే చెప్పాను, పట్టి సిమ్మి కనపడుస్తుంది. ఇప్పుడు కూడా నీళ్ళు అయితే గలగలలాడుతూ వస్తున్న కృష్ణమ్మకు, గోదావరి నుంచి కృష్ణమ్మకు రెండు నదుల అనుసంధానం చేసింది. మొట్టమొదట నదుల అనుసంధానం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది. కానీ 5 ఏళ్ళు ఆగిపోయింది, పట్టిసీమ కూడా ఆపరేట్ చేయలేదు. పట్టిసీమ ఆపరేట్ చేస్తే నాకెక్కడ మంచి పేరు వస్తుందో, లేకపోతే నేను ఎక్కడ గుర్తొస్తున్నానని దాన్ని కూడా ఆపేసిన దుర్మార్గమైన ప్రభుత్వం 5 ఏళ్ల దిశ. కడాన నీళ్లు కూడా ఇవ్వలేకుండా చేశారు దిశ. ఏదైతే పులిచెంతల్లో ఉండే నీళ్లు అయిపోతే నీళ్లు లేని పరిస్థితి కృష్ణా డెల్టాకు తీసుకొచ్చారు. గోదావరి ఉన్నంత వరకు, కృష్ణానది ఉన్నంత వరకు రెండు నదులు సాక్షిగా చెప్తున్న దిశ, ఈ ప్రాంతానికి నీటి ఎద్దడి రాకూడదు. కానీ అలాంటి నీటి ఎద్దడి క్రియేట్ చేసిన మహా నాయకుడు గడిచిన ముఖ్యమంత్రి దిశ, అదే ఆయన చూపించినటువంటి పరిపాలన. ఇంకో ఒక దిశ, పోలవరం 15,304 కోట్లు ఖర్చు పెట్టాం. అందులో 11,702 కోట్లు 14-19 ఖర్చు పెట్టాం. అదే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ రోజు అధికారం ఉంటే 2021కి ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. అది ఈరోజు ఇంకా 3 ఏళ్ళు అంటున్నాం, అంటే 27కి వస్తుందా, 28కి వస్తుందా? నిన్ననే అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫామ్ వాళ్ళు దెబ్బతింటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు. వేరే దేశాల నుంచి పిలిపించి, అమెరికా, కెనడా, ఆ దేశాల్లో ఉండే ఎక్స్పర్ట్స్ పిలిపించి ఒపీనియన్ తీసుకున్నారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మళ్ళీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్యారలల్గా మళ్ళా న్యూ డయాఫామ్ వాల్ కట్టాలని. అంటే మన అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒరిజినల్గా డయాఫామ్ వాల్ కట్టింది 446 కోట్లు. అదే రిపేర్లు 3 దిక్కలు జరిగాయని చెప్పి ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ 3 రిపోర్ట్లు చేస్తే 447 కోట్లు అవుతుంది. అయితే ఇది గ్యారంటీ లేదు, అందుకని వాళ్ళు రికమెండ్ చేసింది గోదావరి ఒకేసారి 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఓసారి వచ్చే అవకాశం ఉంది. పెద్దగా వస్తే పీక్ పీరియడ్లో దీనికి డిజైన్ చేసింది 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్. మనం అందరం మాట్లాడుకుంటున్నాం 3 గేజెస్ చైనాలో ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్ అని, దానికంటే ఎక్కువ వాటర్ వచ్చే పెద్ద ప్రాజెక్టు గోదావరి. గోదావరి అలాంటి గోదావరిలో కానీ ప్రమాదం వస్తే మళ్ళా చాలా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతోనే ఏమాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో 960 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ డయాఫామ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అదే నిన్న రికమెండ్ చేశాం క్యాబినెట్లో. అంటే ఒక దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ ఉంటే బాగుంటాయి, కానీ ఇనే ఓపిక లేదా ఉండే 10 మందికి కూడా. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక దుర్మార్గమైన పాలన వల్ల 466 కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ని ఈరోజు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చింది. కాలయాపన 221కి అయిపోయే ప్రాజెక్టు 2027-28కి పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చింది. అదర్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష, ఆ రోజు మీరు చూస్తే పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ 215,000 ఎకరాలు, బొడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార 210,000 ఎకరాలు, హంద్రి నివాసు జల స్రవంతి 193,000 ఎకరాలు, సర్దార్ గౌతలచ్చన్న తోటపల్లి 164,000 ఎకరాలు, శ్రీ కృష్ణదేవరాయ గాలేరు నగరి సుజల స్రవంతి 65,000 ఎకరాలు, కందుల ఓబల్రెడ్డి గుండ్లకమ్మ 60,000 ఎకరాలు. ఇవన్నీ కూడా న్యూ ఆయకట్టు క్రియేట్ చేసింది ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం. నెక్స్ట్ ఇంకో పక్క దేశ ఇరిగేషన్ కాన్సన్ట్రేషన్ పెట్టాం. రెండోది న్యూ ఎపిక్ సెంటర్ గ్రోత్ పెట్టి అమరావతి
అధ్యక్ష, ఈ ప్రాజెక్ట్ని చూస్తే ఎంత బాగుందో ఒకసారి చూడండి. వరల్డ్ బెస్ట్ సిటీగా తయారయ్యేది ఈరోజు దేశంలో ఒక యాస్పిరేషన్ ఉంది, కొత్త నగరాలు రావాలని. ఇప్పుడు వచ్చిన నగరాలన్నీ చాలా పూర్వం వచ్చినాటి. ఆ రోజు హైదరాబాద్లో హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు నగరాలు ఉంటే నేను సైబరాబాద్ నగరాన్ని యాడ్ చేశాను, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇవ్వాలని. ఆ పేరు నేనే పెట్టాను. బిల్ క్లింటన్ వచ్చాడు, ఆ రోజు ఇనాగరేషన్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు అమరావతి అధ్యక్ష, ఆ రోజు కానీ ఇదే స్పీడ్లో కానీ జరిగి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది. అమరావతి ఫస్ట్ లెటర్ ఏ, లాస్ట్ లెటర్ ఐ. అక్కడ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్, ఇక్కడ అమరావతి దేవతల రాజధాని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది. దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడంతా అధ్యక్ష మీరు చూస్తే స్ఫూర్తి కూడా ఇంపార్టెంట్. 34,400 ఎకరాలు, 29,966 మంది రైతులు, ఒక్క డిస్ప్యూట్ లేకుండా పూర్తిగా వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ల్యాండ్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. 41,170 కోట్ల రూపాయలు టెండర్ పిలిచాం, 4,318 కోట్లు పనులైనాయి, 1,265 కోట్లు ఇంకా పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇదయ్యింటి అధ్యక్ష ప్రపంచం చర్చించుకునే విధంగా. ఒకప్పుడు హైదరాబాద్ని నేను ప్రపంచంలో ఎక్కడన్నా పోయినప్పుడు చెప్పేవాడిని, మీరు హైదరాబాద్కి రమ్మని. వాళ్ళు అడిగేవాళ్ళు, హైదరాబాద్ అంటే మీది పాకిస్తాన్ హైదరాబాదా, ఇండియా హైదరాబాద్ అని. నేను గర్వంగా చెప్పాను, హైదరాబాద్ ఇండియా హైదరాబాద్ అని. ఇప్పుడు ప్రపంచంలో హైదరాబాద్ గురించి చెప్పక్కర్లేదు, పాకిస్తాన్ హైదరాబాద్ ఎక్కడో ఉంది, ఇండియా హైదరాబాద్ ప్రపంచ పటంలో పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఇది కూడా ప్రపంచంలో ఒక మేలైన నగరంగా ఉండేది. 50,000 నుంచి 100,000 మంది అక్కడ నివాసం ఉన్నారు. ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళి ఉండడం, 7,00,000 ఉద్యోగాలు వచ్చేటివి. ఈరోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద 2,00,000 నుంచి 3-4 లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది. ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఓసారి చరిత్ర మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది, ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా తీసుకొస్తామని సభ సందర్భంగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అధ్యక్ష, 5 సంవత్సరాలు మీరు చూస్తే ఎకనమిక్ గ్రోత్ 13.5%, టాప్ 3లో మందొకటి. ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా 13.5 మనం ఉన్నాం, అంటే నెంబర్ 1గా చేయగలిగాం. మ్యానుఫ్యాక్చరింగ్ 10% గ్రోత్, ఆల్ ఇండియా 8.4%. ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం అనుబంధం 16% ఇచ్చేసాం. అందులో కూడా అధ్యక్ష అక్వాకల్చర్ 29.6% గ్రోత్ వచ్చింది. ఇంకో పక్కన అధ్యక్ష 7,72,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్, మన ఆదాయం 13.2% పెరిగింది, దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంగ్ మేజర్ స్టేట్స్ అన్నింటిలో కూడా మంది 2వ రాష్ట్రంగా ముందుకు పోయాం. పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్, ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి. ఆ రోజు మనం 13.2% పెంచాం. ఆల్ ఇండియా లెవెల్లో 9.7%, అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే 3.5% తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం. ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్లో మనం ముందుకు పోతున్నాం. తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది, ఆటో పైలట్లో ఉంది, వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మనం దాంతో సమానంగా పోవాలని ఉద్దేశంతో వెళ్ళాం, స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసాం. నెక్స్ట్ అక్కడి నుంచి అధ్యక్ష
అది గత చరిత్ర. 19 ప్రారంభమైంది, మీరే చూస్తారు. దాస్తే కూడా దాచలేము. అలాంటి ఫిగర్స్ అన్ని మీరు చూస్తే చాలా అద్వానమైన పరిస్థితిలోకి వచ్చాం. నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు డిక్లైన్ ఇన్ అగ్రికల్చర్ సర్వీస్ సెక్టర్. ఈరోజు ఇక్కడ మీరు చూసినప్పుడు వ్యవసాయం 16% సిఏజీఆర్ పెరిగితే ఇక్కడికి వచ్చే కొద్దికి 10.3%, అంటే 5.7% వ్యవసాయ గ్రోత్ రేట్ తగ్గిపోయింది 5 ఏళ్లలో. 5.7% అంటే రైతులకు ఎంత ఆదాయం తగ్గింది, రైతులకు ఏ విధంగా అప్పులు పెరిగాయి, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నువ్వు కూర్చో. అదే సమయంలో సర్వీస్ సెక్టర్ దిశ 11.9 పెరిగితే మళ్ళీ 19 ఇరవై 4లో 11.9 నుంచి 11.9 నుంచి 9.9, అంటే 2% తగ్గిపోయింది. ఓవరాల్గా దేశం గ్రోత్ రేట్ చూస్తే 13.5% ఆ రోజు పెరిగితే 10.5%కి వచ్చాం, అంటే 3% తగ్గాం. ఓవరాల్గా మీరు చూసినప్పుడు 6,94,000 కోట్ల రూపాయలు జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గిపోయింది. దానివల్ల మన రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మీరు చూస్తే 76,195 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సంపద సృష్టిస్తే ఆ సంపద వల్ల రాష్ట్రానికి ఆదాయం వస్తుంది, వ్యక్తుల ఆదాయం పెరుగుతుంది. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఒకవేళ కోవిడ్ లెక్కేసుకున్నా 52,197 కోట్లు వచ్చేది. నెక్స్ట్, ఇక్కడ కొన్ని విషయాలు మీరు చూస్తే అధ్యక్ష ఎందుకు ఇది జరిగిందని చూసినప్పుడు పవర్ కాస్ట్ డ్యూ టు షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ ఒక్క దాంట్లోనే 12,250 కోట్లు అదనపు భద్రం పడే పరిస్థితి వచ్చింది. ఒక్క ఇల్లీగల్ శాండ్లో, అంటే ఇష్టానుసారంగా అమ్ముకున్న దాంట్లో 1,7,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చింది. అదే మరి మినరల్ వెల్త్ 9,750 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. ఇంకొక పక్కన దేశ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ కాకినాడ, దాన్ని కూడా డెస్ట్రాయ్ చేశారు. దాన్ని డెస్ట్రాయ్ చేస్తే ఎన్జిటి 5 కోట్ల పెనాల్టీ వేశారు. దీనివల్ల ఒక పక్క అమరావతి, ఒక పక్క పోలవరం, ఒక పక్క పవర్ సెక్టర్, ఇంకొక పక్క ఇండస్ట్రీస్ అన్నింటి పంపించేయడం, దీనివల్ల పెట్టుబడులు పెట్టే వ్యక్తుల్లో నమ్మకం పోయే పరిస్థితి వచ్చింది. ఇంకా ఒక దేశం ఒక్క పవర్ సెక్టర్లో మనం చూస్తే కరెంటు ఛార్జీలు పెంచిన తర్వాత వీళ్ళు చేసిన అవకతవకల వల్ల 1,29,000 కోట్ల రూపాయలు ఒక్క విద్యుత్ శక్తిలో బకాయిలు పడే పరిస్థితికి వచ్చాం. ఒక్క పవర్ సెక్టర్లోనే 1,29,000 కోట్లు, అంటే ఏ విధంగా మిస్మేనేజ్ చేశారు, ఎంత అవినీతి చేశారు, ఎంత అసమర్థ ప్రభావం చేశారో ఇది ఒక ఉదాహరణ. పోలవరం పూర్తి అయ్యింటే 45,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ మనకు ఒక ఆదాయం వచ్చేది. అంటే ఇది కాకుండా మీరు ఒకసారి చూస్తే ఒక్క డ్యామేజెస్ లేకుంటే ఇప్పుడు అదనపు ఖర్చు 4,900 కోట్లు అవుతుంది. ఏదైతే ఐడిల్ పవర్ కానీ వచ్చుంటే 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఆదాయం వచ్చేది. మొత్తం అన్నీ కలిపితే 1,55,000 కోట్లు అవుతుంది ఒక్క పోలవరం వల్ల నష్టం. ఇంకో పక్కన దేశం మేజర్ ఇండస్ట్రీ ఒకటి రాలేదు. ఇంకో పక్కన మేము చూస్తే సెంట్రల్ సెక్టర్ స్కీమ్స్ ఏదైతే 6,600 కోట్ల రూపాయలు మన డబ్బులు రిలీజ్ చేయకుండా వాళ్ళు ఇచ్చే డబ్బులు మనం ఖర్చు పెట్టుకోలేకపోయాం. సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా మనం ఉపయోగించుకోలేకపోయాం. దానివల్ల పేదవాళ్ళకు న్యాయం జరగలేకపోయింది. ఇలాంటివన్నీ కూడా మనం చూసిన ఒక్కొక్కసారి డైవర్ట్ చేయడం, ఆ డైవర్షన్ వల్ల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇవ్వకుండా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఒక చార్ట్లో చూపించాం అధ్యక్ష, ఇందులో అమరావతి పోలవరం రోడ్స్కి పెట్టుబడులు చాలా బాగా
క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ తగ్గించేశారు. ఇంకో పక్కన యాంటీ ఇండస్ట్రియల్ పాలసీ 227 ల్యాండ్స్ అన్ని అలాట్ చేస్తే అవన్నీ విత్డ్రా చేసేసారు, వాళ్ళు తరివేశారు. ఇంకో పక్కన చూస్తే అధ్యక్ష వెల్త్ క్రియేట్ చేయకుండా జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నేషనల్ లెవెల్లో జీడిపి అంటాం మనం, జిఎస్డిపి అంటాం, అది 694,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. దీనివల్ల 76,000 కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇన్ఫ్లేషన్ ప్రతి ఒక్క పేదవాడు సఫర్ అయ్యేది. తెలుగుదేశం పార్టీ హయాంలో 4.5% 5 సంవత్సరాల్లో ఉంటే 1924లో 6.2% పెరిగింది. అంటే 1.7% హైయర్ ఇన్ఫ్లేషన్ వచ్చింది, ద్రవ్యోల్బణం వచ్చింది, అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ట్యాక్సేషన్ విపరీతంగా పెంచారు, కరెంటు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, పెట్రోల్ పెంచారు, శాండ్ పెంచారు, కడాన చెత్త మీద కూడా పన్నేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. పన్నులు హైయెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. వీటన్నిటి పర్యవసానం ఒకసారి అధ్యక్ష ఇక్కడ చూస్తే 974,000 కోట్ల రూపాయల అప్పు అయింది. స్టేట్ డెట్ యాజ్ ఆన్ టుడే ఆ ఫిగర్స్ కూడా నేను చూపిస్తాను, 974,000 కోట్లు. అది కూడా ఇంకా కొన్ని లెక్కలు రావాలి, తవ్వుతా ఉంటే తవ్విన కొద్ది శవాలు బయటపడుతున్నాయి. ఆ పరిస్థితిలో ఇంకా ఉన్నాం, ఇంకా దీన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష పర్ క్యాపిటా ఇన్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద 74,790 రూపాయల నుంచి 144,336 రూపాయలు పెరిగింది. డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబుల్ పైన దగ్గర దగ్గర. ఇంకో పక్కన ఆదాయం 13.2% అంత మునుపు ఉంటే అది 9.5% తగ్గింది. ఆదాయం తగ్గింది, అప్పు పెరిగింది. తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. అంటే డిబిటి ఏమైంది, ఎక్కడ కొట్టుకోబోయింది, ఎందుకు అప్పు చేశారు? పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ. అదే నెక్స్ట్ కూడా చార్ట్లో చూపించాం, 74,000 నుంచి 140,000 అప్పు, 13.2% నుంచి 9.5% వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇవన్నీ అధ్యక్ష మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్. మొత్తం రీరూటింగ్, డైవర్షన్ లోకల్ బాడీస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ కమిషన్ ద్వారా డబ్బులు ఇస్తారు. ఎప్పుడు గవర్నమెంట్కి 3, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి స్టేట్ గవర్నమెంట్, 3వది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. ఈ 3కి కూడా నిధులు కేటాయిస్తారు. కేంద్రం కూడా రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ కిందికి చేరమనే ఉద్దేశంతో ఏదైతే 74, 75 అమెండ్మెంట్ తీసుకొచ్చి నేరుగా సర్పంచులకి పంచాయతీల డబ్బులు పంపించారు, అవి కూడా డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన దేశ గవర్నమెంట్ ఆస్తుల్ని తాకట్టు పెట్టారు, ఇది ఎప్పుడు మనం చూడలేదు, అవి కూడా నేను చూపిస్తాను మీకు. 3వది లోకల్ బాడీ ఫండ్స్ కానీ, ఎంప్లాయీస్ సేవింగ్స్ కానీ, సిఎస్ఎస్ మ్యాచింగ్ గ్యారెంటీ కానీ ఇవన్నీ ఇవ్వకుండా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చారు. మనకు ఎంత ఆదాయం వస్తుందో ఆదాయాన్ని బట్టి మనం ఖర్చు పెట్టాలి, ఖర్చు కూడా బ్యాలెన్స్ చేయాలి. సమక్షేమం, వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని సస్టైనబుల్ ఎకానమీకి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాంటి ఆలోచనే రాకుండా పోవడం చాలా బాధాకరం ప్రీవియస్ గవర్నమెంట్లో. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష ఈ చార్ట్లో హయ్యర్ ట్యాక్సెస్ ఫ్రమ్ సిటిజన్స్ నుంచి, అది గవర్నమెంట్కి వస్తుంది. ఈ పక్కన ఫిక్స్డ్ డిపాజిట్స్, కార్పొరేషన్స్, సొసైటీస్, యూనివర్సిటీస్ అవన్నీ కూడా ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని పెట్టి దాన్ని డైవర్ట్ చేశారు. ఆ డబ్బులు మళ్ళీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకొచ్చారు. ఇంకొక పక్కన అప్పులన్నీ తీసుకొని ఆ అప్పులన్నీ కూడా స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి
అప్పులు చేయడం మొదలుపెట్టారు, ఆస్తులు తాకట్టు చేయడం మొదలుపెట్టారు. ఇది కాకుండా భవిష్యత్తులో వచ్చే ఆదాయాలు మద్యపాన నిషేధం చెప్పారు. కడాన మద్యపాన నిషేధం చేయకపోతే పోయారు, కానీ మద్యపాన నిషేధాన్ని 25 ఏళ్లకు తాకట్టు పెట్టి వచ్చే ఆదాయాన్ని కూడా ప్రోగ్రాంలకు ఇచ్చే పరిస్థితికి వచ్చారు, మొత్తం డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఈరోజు డిపార్ట్మెంట్స్ దగ్గర దగ్గర 12 డిపార్ట్మెంట్స్, 4,738 కోట్లు, 3,645 కోట్ల రూపాయలు ఇప్పటికే మొత్తం తీసుకునింది 4,738, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 3,645 కోట్లు ఉంది. అంటే 33 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఉండే డబ్బంతా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్లో వచ్చినటివి, లేకుంటే డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వచ్చేటన్ని కూడా అన్నిట్లో మీరు చూస్తే శ్రీనిధి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, నిగ్డెట్, కృష్ణపట్నం ఇండస్ట్రీ సిటీ డెవలప్మెంట్, అదే మరిగా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండే 100 రూపాయలు కూడా తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడ ఒక్క రూపాయి లేకుండా ఊడ్ చేశారు. మనం ఎక్కడన్నా వాళ్ళు డే టు డే ఖర్చులు పెట్టుకునే డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అంటే మెయిన్గా ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. టోటల్ రిసీవ్డ్ వాళ్ళకు తీసుకునేది 4,738 కోట్లు తీసుకున్నారు, బ్యాలెన్స్ అమౌంట్ 3,645 కోట్లు ఉంది. ఇంకా అక్కడ మీరు చూస్తే ఏదైతే తీసుకున్నారో మొత్తం కూడా 1,200 కోట్లు టోటల్ రిసీవ్ చేసుకున్నారు, బ్యాలెన్స్ అమౌంట్ 736 కోట్లు. ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్ని, ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 400 కోట్లు అయిపోయినాయి. అట్లా ఆ యూనివర్సిటీలో పిల్లలు కట్టిన ఫీజులు కూడా ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం, కార్పస్ కోసం పెట్టుకొని డెవలప్ చేస్తాం, అవి కూడా లాగేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీక్న్ అయిపోయాయి, డే టు డే ఎక్స్పెండిచర్ కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. నెక్స్ట్, ఇక్కడ భవిష్యత్ ఆదాయం ఏపీ ఎస్బీసీఎల్, ఏపీ ఎస్డిసి పేరు పెట్టి లిక్కర్ సేల్స్, ఒక పక్క సిటిజన్స్ హై కాస్ట్ లో క్వాలిటీ లిక్కర్, నిన్నంతా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వ్యాట్ వేశారు, వ్యాట్ కూడా స్పెషల్ మార్జిన్ పేరుతో వ్యాట్ నుంచి ఆ ఫండ్స్ని డైవర్ట్ చేశారు స్పెషల్ మార్జిన్ పేరుతో. ఆ డబ్బులు ఇప్పటికీ 20,676 కోట్ల రూపాయలు డైవర్ట్ చేసి ఏపీఎస్బిసిఎల్ అదే స్పెషల్ మార్జిన్ వేసి గవర్నమెంట్కి ఇచ్చారు. ఇంకొక పక్కన అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ అది వేసి 14,275 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఎస్క్రో ఇచ్చారు. నేరుగా ఎస్క్రో ఇచ్చి గవర్నమెంట్కి వస్తుంది ట్రెజరీకి 1 డే ప్లస్ అని పెట్టి, నెక్స్ట్ డే ఈ డబ్బులంతా అప్పులకు వెళ్ళిపోతుంది. మొత్తం కలిసి ఎక్కడికి వచ్చింది గవర్నమెంట్కి రావడం, ఇవన్నీ కూడా 15 ఇయర్స్ రెవెన్యూని డైవర్ట్ చేయడం కోసం ఏపీ ఏఆర్ఈటీ పెట్టారు. అంటే 15 ఏళ్ళు కడతానే ఉండాలి. మనం కూడా ఇంకా ఈ రోజుటి నుంచి మనకు వచ్చిన ఆదాయం కాస్త కోస్త ఎక్సైజ్ వస్తే అప్పులు కట్టడానికి సరిపోతుంది. 15 ఏళ్ళు నువ్వు కాదు అందరూ కట్టాల్సిందే. ఈ సావరన్ గవర్నమెంట్ అంటే ఎవడు చేసిన తప్పులున్నా అది ప్రజల మీద చేసిన తప్పులే, భారం కూడా తా ప్రజల కోసం పెట్టిన భారాలే. ఇప్పుడు ఇంకా 15 ఏళ్ళు ఆ డబ్బులు వెళ్తానే ఉంటుంది ఆ రూట్. అందుకే తాగండి తాగించండి. ఇప్పుడు మొత్తం ఊట్ చేసి వెళ్ళిపోయాడు, మద్యపాన నిషేధం అన్నాడు, అయిపోయింది. ఇది మీరందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలి. డబ్బుల కోసం వినూత్నంగా ఆలోచన ఎవరికి ఆలోచన వచ్చుడదు ప్రపంచంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు. ఎక్సైజ్లో కూడా డబ్బులు డైవర్ట్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా
అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ వేయచ్చు, వ్యాట్ కాకుండా స్పెషల్ మార్జిన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు. ఈ రెండు కలెక్ట్ చేసి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్గా పెట్టచ్చు, లేకపోతే ఆయన లూట్ చేసిన దానికి మిగిలిన డబ్బులంతా ఇక్కడ డైవర్ట్ చేశాడు పీనట్స్ అన్ని. అంటే ఎంత అరాచకం అంటే అంత అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చాడు. నెక్స్ట్, ఇది విశాఖపట్నం వాసులు, అందుకే మొన్న కాల్చి వాత పెట్టారు విశాఖపట్నం వాసులందరూ. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ 24 ఎకరాలు 359 కోట్లకు తాకట్టు పెట్టారు. డైరీ 30 ఎకరాలు 309 కోట్లకు తాకట్టు పెట్టారు. గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ 17 ఎకరాలు 270 కోట్లకు తాకట్టు పెట్టాడు. కడహన పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు 215 కోట్లకు తాకట్టు పెట్టాడు. ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా వేశాడు, 19 ఎకరాలు 157 కోట్లు పెట్టాడు. ఈ బంగ్లా 10 ఎకరాలు 203 కోట్లు. R&B క్వార్టర్స్ 3 ఎకరాలు 99 కోట్లు. కడాల రైతు బజార్ కూడా వదిలిపెట్ల 4 ఎకరాలు అంటే 90 కోట్లకు తాకట్టు పెట్టాడు. సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు పోయి ఉంటారు, దాన్ని కూడా 3 ఎకరాలు 40 కోట్లు పెట్టాడు. PWA ఆఫీస్ 4 ఎకరాలు 79 కోట్లు. కడాన సెరికల్చర్ 6 ఎకరాలు 47 కోట్లు. తహసీల్దార్ ఆఫీస్ సీతంధార 1 ఎకరా 34 కోట్లు. ఇంకా మిగిలినటి అన్ని వీళ్ళు కబ్జా చేశారు, ఇవన్నీ తాకట్టు పెట్టారు. 1940 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు, 40,000 కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు. ఈ రెండు అదే క్యాపిటల్, సుందర అందమైన పేరు. నెక్స్ట్, ఈరోజు మీరు చూస్తే లోకల్ బాడీ ఫండ్స్ నేను చెప్పాను, గవర్నమెంట్కి వచ్చిన డబ్బుల్ని 1453 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయలేదు, వాళ్ళకి ఇవ్వలేదు. ఇంకొక పక్క PDA అకౌంట్లో లోకల్ బాడీస్ డబ్బులు లాస్ట్ 5 ఇయర్స్ ఉండేదాన్ని 1689 కోట్లు. ఈ రెండు కూడా లోకల్ బాడీస్ నుంచి మొత్తం డైవర్ట్ చేసుకున్నారు, 3,142 కోట్లు. డిస్కామ్స్ మొత్తం 2,166 కోట్లు డైవర్ట్ చేశారు. ఇది కాకుండా ఎంప్లాయీస్ సేవింగ్స్ డైవర్ట్ చేశారు 5,242 కోట్లు. పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్స్, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, డిస్కామ్స్ ఇవన్నీ 3,143 కోట్ల రూపాయలు ఏపీ ఎస్బీసీఎల్లో బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు. దీనివల్ల ఎవ్రీ ఒక సంవత్సరానికి 25.40 కోట్లు నష్టం వస్తుంది. 10 ఏళ్ళు డైవర్ట్ చేశారు, 10 ఏళ్ళు బాండ్స్ ఇచ్చారు. 10x20 చేసుకుంటే ఆ ఎంప్లాయీస్ నష్టం 250 కోట్లు. వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడే ఉంటే అదనంగా 250 కోట్ల రూపాయలు ఒక లాభం వచ్చేది. అలాంటిది తక్కువ ఇంట్రెస్ట్తో 250 కోట్ల రూపాయలు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు. అభయహస్తం రూపాయి రూపాయి సేవ్ చేసుకున్నారు డాక్రా మహిళలు. ఆ డబ్బులు 2,100 కోట్లు ఉంది, దాంట్లో నుంచి 500 రూపాయలు నెలకు వాళ్ళకి పింఛను వస్తుంది, అది కూడా తీసుకొని కొట్టేశాడు, అది కూడా డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేశాడు. అదే అవన్నీ ఉన్నాయి, అక్కడ ముందే చూపించాను అవన్నీ. అంటే ఇంకా కొన్ని మాకు లెక్కలు రాలేదు, మీరు కూడా ఎత్తికి మాకు చెప్పండి. ఎక్కడెక్కడ నేరస్తులు చేసినప్పుడు చాలా పగడ్బందీగా చేస్తారు, నేరస్తుల్ని పట్టుకోవాలంటే కూడా టెక్నాలజీ కావాలి, మనకు చాలా నాలెడ్జ్ కావాలి. నేరస్తులు ఎప్పుడు కూడా చాలా తెలివిగానే చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఖర్చులు ఆదాయం కంటే పెరిగాయి. అందుకనే 19-20 27% లోటు ఉంది ఖర్చులకి ఆదాయానికి, 20-21 43%, 21-22 31%, 22-23 37%, 23-24 30% డిఫరెన్స్ ఉంది. తగ్గలేదు, ఆడికి అయిపోయింది, ఆడికి వచ్చేదంతా ఆడికి ఖర్చు పెట్టారంతే, ఖర్చు పెట్టలేకుండా ఆడికి వదిలేశారు, ఇంకా అప్పులు దొరక్క.
నెక్స్ట్ డెట్ బర్డెన్ మన స్టేట్కి ఎంత అయిందో ఒకసారి మనం చూస్తే, నెక్స్ట్ ఇది ఈరోజు అప్పు 2019 మార్చికి 375,000 కోట్లు, 12 జూన్ 2024కి 974,000 కోట్లు ఇప్పటికొచ్చిన లెక్కల ప్రకారం. ఈ లెక్కలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిపి. అందుకే అక్కడ చూపించాం గవర్నమెంట్ డెట్ 438,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్ లైబిలిటీస్ 80,914, కార్పొరేషన్ డెట్ 248,677 కోట్లు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ 36,000 కోట్లు, పవర్ సెక్టర్ 34,267 కోట్లు, అవుట్ స్టాండింగ్ డ్యూస్ట్ వెండార్స్ అన్ని స్కీమ్స్ అన్ని చూస్తే 1,13,244 కోట్లు. కాంట్రాక్ట్లు కూడా అవుట్ స్టాండింగ్ డ్యూస్ట్ ఎంప్లాయీస్ 21,940 కోట్లు, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని 1,196 కోట్లు. అంటే ఇప్పుడు మొత్తం కానీ మనం చూస్తే 1,13,000 కోట్లు, 22,000 కోట్లు. ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు, మళ్ళా డెవలప్మెంట్ చేయాలి. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈరోజు. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఒకసారి మీరు చూస్తే ఈచ్ డిపార్ట్మెంట్ 135,000 కోట్లకు బ్రేకప్ ఇచ్చాం. ఫైనాన్స్లో బిల్స్ 19,000 పెండింగ్ ఉన్నాయి, సాగునీటి ప్రాజెక్టులకు 19,000 పెండింగ్ ఉన్నాయి, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 14,600, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 12,000, హౌసింగ్ 8,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 7,700, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ 7,600, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ 6,400, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ 5,600 కోట్లు, సోషల్ వెల్ఫేర్ 5,443, సెకండరీ ఎడ్యుకేషన్ 5,400, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 5,100, బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ 2,900, ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 2,500, అగ్రికల్చర్ మార్కెట్ కోఆపరేషన్ 2,300, రెవెన్యూ 1,263, అదర్స్ 9,318, 135,224 కోట్ల రూపాయలు అప్పులున్నాయి. అంటే మామూలు అప్పులు కాదు, ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు, కరెంట్ అప్పులు ఇవి. ఇక్కడవన్నీ స్ట్రక్చర్డ్ అప్పులు, ఇవి మనం ఇప్పుడు అప్పులు ఉండేటివి. ఇవి పే చేస్తే తప్ప తెలిసిన అప్పులు, అవి కూడా తెలిసిన అప్పులు, మన నోటీసుకు వచ్చిన అప్పులు. ఇంకా అప్పులు వాళ్ళకి చెప్తే అవన్నీ లెక్కేసుకోవాలి. మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆ పనే చేస్తున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఇది కాకుండా కోర్టులో దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే కంటెంప్ట్ కేసులు ఎవ్రీడే 5,615 కేసులు వేశారు 1,761 కోట్లకి, రిట్ పిటిషన్స్ విత్ డైరెక్షన్స్ ఇచ్చింది 3,289 కేసులకు ఇచ్చారు 17,081 కోట్లకి, ఇంకొక పక్కన రిట్ పిటిషన్స్ ఇంకా అడ్మిట్ కావాలి 16,000, మొత్తం 24,988 రిట్లు ఫైల్ చేశారు 3,542 కోట్ల కోసం. అంటే ఆ లెక్క మళ్ళా పోయి లీగల్గా ఉంటే అది ఒక లాయర్లు పెట్టుకోవడం ఒక యాంగిల్, లాయర్ల కంటే అధ్యక్ష ఐఏఎస్ ఆఫీసర్ని సిఎస్ అని లేకపోతే సీనియర్ ఆఫీసర్ని పిలిపించి కోర్ట్ హాల్లో నిలబెట్టి నువ్వు మేము ఇచ్చిన ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి జైలుకు పంపించిన సందర్భాలు ఉన్నాయి, పనిష్మెంట్ జైలుకు కూడా పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఒక దుర్మార్గుడి పాలనలో అధికార యంత్రాంగం ఏ విధంగా నిర్వీర్యమైపోతుంది, అధికారులు కూడా మానసిక క్షోభ ఏ విధంగా అనుభవిస్తారో చేయని తప్పుకి. వీళ్ళు చెప్పారు నువ్వు అపోజ్ చేయమని, నువ్వు డబ్బులు ఇవ్వద్దని, ఇవ్వలేమని, వీళ్ళు ఇవ్వలేకపోయారు. వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు, ఆ డైరెక్షన్ ఫుల్ఫిల్ చేయలేకపోయారు. అప్పుడు ఏం చేశారు కోర్టు, ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఆఫీసర్ని కంటెంప్ట్ కింద జైలు పంపిస్తున్నారు, పనిష్మెంట్ ఇస్తున్నారు. అంటే ఎక్కడికి పోతున్నాం? అది అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గమైన పాలన. ఒకటి రెండు తప్పులుంటే కరెక్ట్ చేసుకుంటాం,
ఇన్ని తప్పులు ఎట్లా కరెక్ట్ చేస్తారా దేశ? నెక్స్ట్, ఇంకొక పక్కన ఇది ఎందుకు ఇవన్నీ వచ్చేదానికి ఒక చిన్న ఉదాహరణ మీకు. ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చాలా ముఖ్యం. ఆదాయం రావాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంపల్సరీగా ఉంటుంది. జీతాలు ఇవ్వడం లేకపోతే వెల్ఫేర్ ఇవ్వడం ఇవి ఇవ్వాలి. బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. అక్కడే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే దగ్గర దగ్గర 5 ఏళ్లలో 2014-19 కంటే 60% తగ్గిపోయింది. 40% ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. 40% ఖర్చు పెట్టారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది. ఓసారి గ్రోత్ నేను మొన్న కూడా మీకు చెప్పాను, 1% గ్రోత్ వస్తే 15,000 కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది. 5% పెంచుకోగలిగితే 75,000 కోట్లు వస్తుంది. నిన్న కేంద్రం 15,000 కోట్ల రూపాయలు అప్పు కానీ ఏదైనా కానీ మన అమరావతికి ఇస్తే మనం సంబరపడిపోయాం, మనం సంపాదించుకోలేక. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది అందుకే ఈరోజు మీరు చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా 18-19 బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోయాం. ఈరోజు అందుకోలేనటువంటి డిస్టెన్స్కి వెళ్ళిపోయాం. 5 ఏళ్లలో జరిగిన డ్యామేజ్, అక్కడ జరిగే అభివృద్ధి వల్ల మొత్తం దెబ్బతిన్నాం. ఈరోజు మీరు ఇక్కడ చూస్తే ఒక వాటర్ రిసోర్స్లో 14-19 45,000 కోట్లు పెడితే 20,000 కోట్లు కూడా పెట్టలేదు. ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 8,885 కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది 1,300 కోట్లు. అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు. రోడ్డు మీద ఎక్కడ మట్టేలేదు 5 ఏళ్లలో. అందువల్ల మొత్తం నాశనం అయిపోయిన వ్యవస్థ అంతా. సోషల్ వెల్ఫేర్లో 10,000 కోట్లు పెడితే దాంట్లో 400 కోట్లే పెట్టారు. ఉమెన్ చైల్డ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ 357 కోట్లు పెడితే 186. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్కి 289 కోట్లు పెడితే 1 పైసా పెట్టలేదు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 1,142 965. ట్రైబల్ వెల్ఫేర్ 609 229. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 732 372. అంటే క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది వచ్చినప్పుడు ఆ హెడ్స్లో క్లాసిఫికేషన్ ప్రకారం పెట్టాం. ఇంకా కొన్ని మిస్ అయి ఉంటాయి, అవి కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఓవరాల్గా మేజర్ హెడ్స్ ఇక్కడ చూపించడం జరిగింది. నెక్స్ట్, ఇది ఒక డిపార్ట్మెంట్ చూపించాం, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో సాగునీటి ప్రాజెక్టులో 14-19, 19-24 57% తగ్గిపోయింది. అంటే 47,500 నుంచి 20,200 పడిపోయింది. ఒక్క ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ 85% తగ్గిపోయింది. అంటే 8,800 నుంచి 1,300 పడిపోయింది. అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు దెబ్బతిట్టిందో ఆటోమేటిక్గా అభివృద్ధికి కూడా సెట్ బ్యాక్ వస్తుంది. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. నెక్స్ట్, ఇక్కడ ఈ స్లైడ్లో మీకు చూపించింది ప్రభుత్వం చేసే అప్పు, మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టిన విధానం. 14-19 59% మనం ఖర్చు పెట్టాం. ఎప్పుడైనా సరే 135,106 కోట్ల రూపాయలు అప్పు తీస్తే 79,900 మనం ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం. వీళ్ళు అప్పు తీసుకొచ్చింది 3,06,606 కోట్ల రూపాయలు రికార్డులు చూపించారు. క్యాపిటల్కి పెట్టింది 69,117 కోట్లు. అంటే 22.54% తగ్గిపోయింది. ఆ వ్యత్యాసం మీరు చూసినప్పుడు 100 రూపాయలు మనం బారో చేస్తే 59 రూపాయలు ఖర్చు పెట్టాం. వాళ్ళు 100 రూపాయలు బారో చేస్తే 22 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఆ వ్యత్యాసంతో ఇది ఒక విషియస్ సర్కిల్గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ఏ విధంగా ఒక డెట్ ట్రాప్, ఒక విషియస్ సర్కిల్. ఫైనాన్స్లో మనం మొత్తం క్రైసిస్లో పడ్డామో ఇది ఒక ఉదాహరణ. హై డెట్ సర్వీసింగ్,
4,000కి రాను రాను వడ్డీ కూడా పెంచారు. ఎప్పుడు కూడా బ్యాంక్స్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, క్రెడిబిలిటీ ఉంటే, రేటింగ్ బాగుంటే వడ్డీ తక్కువ ఉంటుంది. ఎవరైనా అప్పులు అడిగిన వాళ్ళు అట్నే ఉంటారు, తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటే వడ్డీ తక్కువతో ఇస్తారు, ఎందుకంటే సేఫ్ కాబట్టి. నువ్వు తిరిగి పే చేయలేవు అనే అనుమానం వస్తే వడ్డీ పెంచుకుంటా పోతారు. అదే ఇక్కడ జరిగింది. ఓ దగ్గర 2%, 3%, 4% హై ఇంట్రెస్ట్ రేట్లు వచ్చాయి. ఆ విధంగా మనకు అప్పులు కట్టడం, వడ్డీ కట్టడం చాలా సమస్యగా తయారవుతుంది. ఇంకొక పక్కన డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, బాగా ఖర్చులు తగ్గాయి. దీనివల్ల ప్రొడక్ట్ ఎక్స్పెండిచర్ పెట్టలేకపోయి ఇన్వెస్ట్మెంట్లు పెట్టలేకపోయారు, దీంతో ఆదాయం తగ్గిపోయింది. మళ్ళా హైయర్ ట్యాక్సెస్కి వెళ్ళారు, మోర్ బారోయింగ్స్కి వెళ్ళారు, దానివల్ల మళ్ళా ఈ సైకిల్ ఇంకా పెరిగింది కానీ, క్రైసిస్ పెరిగింది కానీ సమస్య పరిష్కారం కాలేదు. దీనివల్ల మళ్ళా ఫండ్స్ డైవర్ట్ చేశారు, ఆస్తులు తాకట్టు పెట్టారు. కడాన సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మనం 30% పెడితే గవర్నమెంట్ 70% ఇస్తుంది, మనం 40% పెడితే వాళ్ళు 60% ఇస్తారు. మనం 40% ఇవ్వలేక, 30% ఇవ్వలేక, 10% ఇవ్వలేక వచ్చిన డబ్బులు డైవర్ట్ చేసి కడానా డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. అది ఒక హౌసింగ్ తీసుకోవచ్చు, ఒక ఎస్సీ కార్పొరేషన్ తీసుకోవచ్చు, ఏదైనా సరే అన్నిట్లో ఇదే జరిగే పరిస్థితికి వచ్చింది. అందుకే అక్కడ ఫిస్కల్ పారామీటర్స్ మీకు కొన్ని పెట్టారు, ఎకనామిక్ ఇండికేటర్స్. ఎలక్ట్రిసిటీ డ్యూటీ మనం ఉన్నప్పుడు 6 పైసలు వేసి, తెలుగుదేశం ఉన్నప్పుడు 6 పైసలు వేసింది, ఇప్పుడు 1 రూపాయి చేశారు. ఆ రూపాయి కూడా ఆ రోజు 6 పైసలు ఎలక్ట్రిసిటీ బోర్డే తీసుకున్నారు. వీళ్ళు వచ్చిన తర్వాత రూపాయి ఎలక్ట్రిసిటీ డ్యూటీ వేసి గవర్నమెంట్ లాగేసుకునే పరిస్థితికి వచ్చారు. దానివల్ల ఇంకా క్రైసిస్ పెరిగే పరిస్థితికి వచ్చింది. వాటర్ ట్యారిఫ్ కేఎల్ ఆ రోజు 40 రూపాయలు ఉంటే ఈరోజు 120 రూపాయలు పెరిగింది. ఇంకొక పక్క శాండ్ ఫ్రీ ఉంటే 475, ఆర్టీసీ బస్ రేట్లు 0.6 నుంచి 2.6 ఉంటే 0.8, 2.7, ఫిస్కల్ డెఫిషిట్ 35,000 రూపాయలు ఉంటే ఇప్పుడు 60,000 రూపాయలు. అదే మన డెట్ జిఎస్టీ పే రేషియో 44% ఉంటే 53%. ఇన్ఫ్లేషన్ 4.5 నుంచి 6.2. పర్ క్యాపిటా డెట్ 74,790 ఉంటే ఇప్పుడు 144,436. పర్ క్యాపిటా ఇన్కమ్ 13.2% ఉంటే 9.5% తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ 15.3% అప్పుడు గ్రో అయింటే ఇప్పుడు 6.8%. అంటే క్రెడిట్ తీసుకున్న వాళ్ళు కూడా లేరు, అప్పులు తీసుకొని మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి కూడా ముందుకు రాని పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ 9% అప్పుడు గ్రో అయితే ఇప్పుడు 2% గ్రోత్కి వచ్చేసింది. కరెంటు వాడకం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. యూనిట్ స్టార్టెడ్ ప్రొడక్షన్ 285 వస్తే ఇప్పుడు 80 వచ్చాయి. ఆ రోజు సిఏజిఆర్లో జిఎస్డిపి 3rd fastest స్టేట్ ఇది మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 6కు పడ్డాం. ఈ స్లిప్ అనేది ఇంకా ఎక్కువగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది. ఇంకొక పక్క ఎక్స్పెండిచర్ కూడా ఒకసారి మీరు చూస్తే మీకు అందరికీ ఒక క్లారిటీ రావాలి. నేను ముందే చెప్పాను, 974,000 కోట్ల రూపాయలు అప్పు ఉంది. 14-15లో మన ఆదాయం స్టేట్ ఓన్ రిసోర్సెస్ వచ్చి 38,000 కోట్లుంటే శాలరీస్ పెన్షన్స్ ఎక్స్క్లూడింగ్ వెల్ఫేర్ పెన్షన్స్ అవన్నీ తీసేస్తే 24,708 ఉంది, అది 65%. 18-19కి అది 84.9% పెరిగింది. 2023-24కి 106% పెరిగే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ కూడా మనకు శాలరీస్ పెన్షన్స్ అన్పెయిడ్ హెచ్ఆర్ లైబిలిటీస్ ఇవన్నీ వస్తాయి. అంటే ఈరోజు దీనివల్ల ఏమైంది, ఎక్కువ ఆధారపడే పరిస్థితికి వచ్చాం, అప్పుల మీద ఎక్కువ బారో చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 24-25కి ఎక్కడ చేరామంటే శాలరీస్ పెన్షన్స్
92,895 crore. డెట్ సర్వీసింగ్ ఇన్క్లూడింగ్ కార్పొరేషన్స్ 71,881. ఎసెన్షియల్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ 1,64,750. యునైటెడ్ రెవెన్యూ, స్టేట్ ఓన్ రెవెన్యూస్, ఆల్ దీస్ థింగ్స్ మీరు లెక్కేసుకుంటే 145,643. ఆ స్లైడ్ మీరు చూసినప్పుడు మన ఆదాయం మొత్తం 145,643. మొత్తం ట్యాక్స్ రెవెన్యూ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది, స్టేట్ గవర్నమెంట్ వచ్చేది, మొత్తం ఆదాయం. దాంట్లో మన ఖర్చులు, ఎసెన్షియల్ ఖర్చులే, శాలరీస్ పెన్షన్స్ అన్ని 93,000 crore. అప్పు వడ్డీ 72,000 crore. 72,000 crore మనకు వచ్చే ఆదాయం నుంచి అప్పులు కట్టాలి, వడ్డీలు కట్టాలి, ఆ పైన శాలరీస్ పెన్షన్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నింటి ఖర్చు పెట్టాలి. దీంట్లో గ్యాప్ చూస్తే 19,000 crore యాజ్ ఆన్ నౌ. దానికేం ఆలోచించాలి, మీరు అందరూ కూడా ఆలోచించి ఇన్నోవేటివ్గా ప్రజలకు కూడా తెలియాలి అన్ని విషయాలు, వాళ్ళకు తెలియాలి, మీకు తెలియాలి. తెలిసిన తర్వాత ఏం చేయాలో అక్కడి నుంచి ప్రారంభించాలి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఆలోచించాలి. ఎవ్రీ 100 రూపాయలు మనకు ఆదాయం వస్తే 113 రూపాయలు ఖర్చులకు కావాలి. అంటే 13 రూపాయలు అప్పులన్నా చేయాలి, లేకుంటే ఏం చేయాలి, ఇక్కడికి మళ్ళా మనం ప్రామిస్ చేసేది ఎక్స్ట్రా లేవు. నెక్స్ట్ ఇక్కడ యాజ్ ఆన్ టుడే మళ్ళా పరిస్థితి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను చెప్పాను రాష్ట్ర ఆదాయం, కేంద్రం ఇచ్చే ట్యాక్స్ డెవల్యూషన్స్, సిఏఎస్పి, క్యాపిటల్ రిసీప్ట్స్ అన్నీ కూడా, పబ్లిక్ డెట్ అన్నీ కూడా పెట్టుకుంటే, ఇక్కడ పబ్లిక్ డెట్ కూడా తీసుకొచ్చే అప్పులు కూడా 239,140 crore. శాలరీస్ 92,000, డెట్ సర్వీసింగ్ 72,000, వెల్ఫేర్ పెన్షన్స్ 33,000, పవర్ సబ్సిడీ 14,000, పీడిఎస్ 5,000, ఆరోగ్యశ్రీ, డైట్, ఎండిఎం, అంగన్వాడీ 6,000, సిఏఎస్పి 24,000, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ 3,400, టోటల్ ఎక్స్పెండిచర్ 250,000, టోటల్ ఆదాయం 239,000. మనకిప్పుడు మైనస్ 11,685 crore ఉంది. అవుట్ స్టాండింగ్ 113,000 ప్లస్ 22,000, రెండు కలిపితే 146,000 crore. అంటే మొత్తం ఈ సంవత్సరం మన డెఫిసిట్ చూస్తే 146,000 crore ఉంది. ఇయర్ అంటే బిగినింగ్ కాబట్టి దిస్ ఈజ్ ది ప్రాబ్లం. నెక్స్ట్ సమ్మరీ, ఒకసారి ఈ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకు ఈ విధంగా జరిగింది అనుకున్నప్పుడు రాష్ట్ర విభజన మనకు కొంత నష్టం కలిగించింది. ఆ రాష్ట్ర విభజనను కూడా అధిగమించడానికి మనం ఆ రోజు అనేక కార్యక్రమాలు ఆలోచించి తెలంగాణ రాష్ట్రానికి ఏవైతే అడ్వాంటేజ్ వచ్చాయో మనం అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించాలి, ఏ విధంగా ఇక్కడ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలని ఆలోచించాం. కానీ 1924 విభజన కంటే తీవ్రమైన నష్టం రాష్ట్రానికి జరిగింది, కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఇక్కడ మళ్ళా నేను బ్రీఫ్ చేస్తున్న 6 వైట్ పేపర్లు మనం పబ్లిసైజ్ చేశాం. ఒక్క పోలవరం మిస్మేనేజ్మెంట్ వల్ల 53,000 crore ఇప్పటి వరకు నష్టం. అది వచ్చుంటే 53,000 crore మనకు అదనంగా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ వచ్చేది. అమరావతి ఈ ఒక్కదాని వల్ల దగ్గర 700,000 ఉద్యోగాలు పోయినాయి, 2-3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి తరిగిపోయింది. ఎప్పుడు కూడా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ అంటే ఒక వ్యక్తి ఉత్పత్తి చేయాలి, ఒక వ్యక్తి వినియోగం చేయాలి. అది ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో వరి ధాన్యం పండించే రైతు నుంచి వచ్చే ధాన్యం కావచ్చు, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సూదులు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, లేకపోతే సర్వీసెస్.
సర్వీస్ అన్నప్పుడు మనం అనేక సర్వీసులు తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు బ్యాండ్విత్ వాడతాం, దానికి డబ్బులు కడతాం, సెల్ ఫోన్కి వాడతాం, దానికి యూజర్ ఛార్జెస్ కడతాం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవి రెండు కూడా ఆల్వేస్ మనం ముందుకు పోతా ఉంటే ఎకనమిక్ యాక్టివిటీ పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, మొన్న ఒక ఆయన నాకు కనపడ్డాడు, కనపడి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నా ఆస్తుల విలువ 100 కోట్లు పెరిగింది, నేను 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి ఇస్తానని చెప్పి ఇచ్చాడు. అంటే దీని అసెస్మెంట్ ఏంటి, 100 కోట్లు పెరిగింది కాబట్టి ఉదారంగా 1 కోటి రూపాయలు అన్నా క్యాంటీన్కి దానం చేయడానికి ముందుకొచ్చాడు. అది ఆర్థిక వ్యవస్థ. ఆ 100 కోట్లు పెరగలేదనుకోండి, తరిగిందనుకోండి 50 కోట్లు, ఈ 1 కోటి ఇచ్చే పరిస్థితిలో ఉండడు. పిల్లల చదువుకు కానీ హాస్పిటల్ ఎక్స్పెండిచర్కి కానీ దేనికైనా సరే సంపద ఉంటే, భూమి విలువ కూడా ఉంటే, ఒక 1/2 ఎకరా అమ్ముకుంటే వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటివన్నీ దెబ్బతిన్నాం. ఇంకొక పక్క ఒక్క పవర్ డిపార్ట్మెంట్లో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు ఛార్జీలు పెంచి లెఫ్ట్ అండ్ రైట్ షార్ట్ టర్మ్ పవర్ పర్చేస్ చేశారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎవరైతే పీపీపీలు చేశాం సోలార్ ఎనర్జీ పార్ట్నర్స్ దగ్గర, వాళ్ళ దగ్గర కొనకుండా అవన్నీ క్లోజ్ చేసి షార్ట్ టర్మ్ పర్చేస్ చేశారు. వాళ్ళు కోర్టు పోయారు, కోర్టు నుంచి డైరెక్షన్ ఇచ్చి ఆ 9,000 కోట్లు కట్టాల్సిందే అని డైరెక్షన్ ఇస్తే 9,000 కట్టాం. 9,000 కట్టాం, ఊరికే వచ్చిన కరెంటు మనం తీసుకోలేదు. షార్ట్ టర్మ్లో కొన్నారు, 7 రూపాయలు 8 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు, 10 రూపాయలు పెట్టి కరెంటు కొన్నారు. అలాంటి మిస్మేనేజ్మెంట్లు పెద్ద ఎత్తున జరిగాయి. అంటే ఒక పక్కన విక్టిమైజేషన్కి వెళ్ళారు, అసమర్థం ఆలోచించారు, ఆలోచన లేకుండా ఆలోచించారు. కడాన ఈరోజు 129,000 కోట్ల రూపాయలు ఒక్క పవర్ సెక్టర్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ అనే కలిపి అప్పుల ఊబిలో ఉండే పరిస్థితికి వచ్చింది. ఇది ఎప్పుడు కూడా సమర్థవంతమైన పాలన ఉంటే ఎక్కడికక్కడ వెసులుబాటు వస్తుంది, అసమర్థుల పాలన ఉంటే ఈ విధంగా క్షీణించిపోయే పరిస్థితులు వస్తాయి. నెక్స్ట్ నేచురల్ రిసోర్సెస్, దేవుడిచ్చిన సంపద ఇసుక, ఎన్ని అరాచకాలు జరిగాయో చూశాం. ఎవరు చెప్పినా ఏం లేదు, 7,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. భూగర్భ ఖనిజ సంపద ఎక్కడికక్కడ బరైటీస్ కావచ్చు, లైమ్ స్టోన్ కావచ్చు, క్వార్ట్జ్ కావచ్చు, లెటరైట్ కావచ్చు, గ్రనైట్ కావచ్చు, క్వారీలు కావచ్చు, మొత్తం దోచుకునే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల విపరీతంగా 10,000 కోట్లు ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మద్యం మొత్తం ఓన్ బ్రాండ్లు పెట్టారు, ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. దగ్గర దగ్గర తెలంగాణకు మనకు 20,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇయర్ ఆన్ ఇయర్ 10,000 కోట్లు 12,000 కోట్లు డిఫరెన్స్ వచ్చే పరిస్థితి వచ్చింది. మనకు రావలసిన ఆదాయం 17,000 కోట్ల రూపాయలు తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ పెట్టిన బ్రాండ్లు రేట్లు చూసిన తర్వాత కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా ఏదైతే వాళ్ళ బ్రాండ్స్ ఇక్కడ వచ్చి అమ్ముకునే పరిస్థితికి వచ్చారు. లా అండ్ ఆర్డర్ నిన్నే మాట్లాడాం, ఇవన్నీ మాట్లాడి అందరిపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కింద, ఈరోజు మనందరం ఒక సీవియర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్లో ఉన్నాం. ఈరోజు ఎక్సైజ్ పాలసీ, నిన్న నేను చెప్పాను, అవన్నీ కూడా ఊరికి శాండ్ పాలసీ అవన్నీ ఇచ్చారు. ఈరోజు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది, అప్పులు పెరిగాయి. ఎలాంటి పనులు చేశారో ఇది ఒక్క ఉదాహరణ మాత్రం. ప్రజావేదిక ప్రజలకు ఉపయోగపడేది చట్ట వ్యతిరేకంగా గుల్చేశారు. రిషికొండలో ప్యాలెస్ కట్టారు, ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ చేశారు, కొండలు కొట్టేశారు. కడాన ఎన్జీటీ ఫైన్ వేసే పరిస్థితికి వచ్చారు, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క ప్యాలెస్ కోసరం, ఒక వ్యక్తి విలాసం కోసరం ఆయన కావాలి, విశాఖపట్నానికి రాజధాని పేరు కాదు, ఆయన కావాల్సిన అక్కడ రాజధాని పేరు పెట్టి
విశాఖపట్నంలో రిషి కొండలో అక్కడి నుంచి మీరు చూస్తే సముద్రం కనపడుతుంది. ఆయన పోయి అక్కడ కూర్చొని ఆ సముద్రాన్ని చూసి ఆనందపడాలి. ఆయన ఆనందం కోసం 500 కోట్లు అంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు. ఇది మేజర్గా జరిగిన దుర్మార్గమైన కార్యక్రమం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలో మీరు కూడా ఆలోచించాలి. ఆ రిషికొండ ప్యాలెస్ ఏం చేయాలి, ప్రజావేదిక ఏం చేయాలి. నాన్ సీరియస్ కాదు పరసాద్ గారు, నువ్వు ఆయన తీసుకునేది కాదు. ఏంటి ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తే మనలో ఏంటి చైతన్యం? ప్రజా చైతన్యం ఏంటని అడుగుతున్నా. బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా చేసి తప్పించుకోవాలనుకుంటే ఇది రైట్ అని అడుగుతున్నా నేను. నేను 14 ఏళ్ళు సీఎంగా ఉన్నాను, అంతకుముందు 5 ఏళ్ళు ఇప్పుడు కూడా ఉన్నాను. ఎప్పుడు నేను ఇలాంటి ప్యాలెస్లు కట్టాలి గవర్నమెంట్కి అనుకోలేదు. ఏంటి ఆ ప్యాలెస్, ఎక్కడి నుంచి కడతావు నువ్వు, ఎక్కడిది డబ్బులు? ఇది టూరిజం మొత్తం టూరిజంతో ఖర్చు పెట్టుంటే ఈ 500 కోట్ల రూపాయలు కనీసం సంవత్సరానికి 1000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది టూరిస్టులు వచ్చేవారు. అలాంటిది నీ యొక్క విలాసవంతం కోసం, నీ పైశాచిక ఆనందం కోసం 500 కోట్ల రూపాయలు తగిలేస్తారా? మీరు బాధ్యత ఉందా మీకు? అడిగేవాళ్ళు లేకపోతే ప్రజల్ని మోసం చేస్తే నమ్మతారనే ఉద్దేశంతో మభ్య పెడుతూ మళ్ళీ మాట్లాడుతున్నారు వచ్చి ఈరోజు మళ్ళా స్టేట్మెంట్ ఇస్తామని. నేను చాలా స్పష్టంగా అడిగాను, 36 మందిని చంపేశారని చెప్పారు. 36 పేర్లు ఇమ్మన్నాం, ఏ పేర్లో ఇమ్మని వారం నుంచి అడుగుతున్నాం. సిగ్గుంటే ఇవ్వాలి కదండి, ఉంటే కాదు అంటే లెక్కలేనితనం. ప్రజా జీవితం అంటే ఏం చెప్పినా నమ్ముతారు. ఒక చెత్త పేపర్ పెట్టుకున్నా ఆ పేపర్ని దాచుకుంటా, నేను నమ్మిస్తా, చెప్పిన తప్పే చెప్పకుండా చెప్తే అబద్ధాలు చెప్తా ఉంటే నమ్మి మోసపోతారనే ఉద్దేశం ఉంది. అది నమ్మకుండా ఉండాలంటే మనం కూడా బాధ్యతగా ప్రజా చైతన్యం తీసుకొస్తే ఇలాంటి సమస్యలకు ఒకే విరుగుడు, అది ప్రజా చైతన్యం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. బాధ ఉంది, ఆవేదన ఉంది. మనం హామీలు ఇచ్చాం, సూపర్ సిక్స్ చెప్పాం, చూస్తే భయం వేస్తూ ఉంది. ముందు కథలు లేకపోతున్నాం. ఈ విషయాలు రాష్ట్ర ప్రజానీకం కూడా ఆలోచించాలి, సీరియస్గా ఆలోచిస్తే తప్ప ఈ సమస్యగానే ఎప్పుడూ ఉంటుంది. ఏ నాయకుడైనా సరే, పబ్లిక్ లైఫ్లో ఉండే నాయకుడు, ప్రజా జీవితంలో ఉన్న నాయకుడు బాధ్యతగా ఉండాలి. మనం ట్రస్టీస్ మాత్రమే, పెత్తండారులు కాదు. ఇష్టానుసారంగా దుర్వినియోగం చేయడం, విలాసవంతంగా ఎంజాయ్ చేయడం, లేకుంటే ఇష్టం వచ్చేట్టు చేయడం, తద్వారా ప్రజలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. అదే జరిగింది 5 సంవత్సరాల్లో. ఆ విషయాలే ప్రజలకు మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నెక్స్ట్ ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ జరిగాయి కాబట్టి ప్రజల్లో విపరీతమైన రియాక్షన్ వచ్చింది. 2019లో మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసాము, కానీ ఆ రోజు ఒక అనుభవం వాళ్ళకు ఊహించకుండా ఓట్లేసి గెలిపించారు. 151 సీట్లతో గెలిపిస్తే నమ్మక ద్రోహం చేశారు, తీరని ద్రోహం చేశారు. దాని ఫలితం మనం కూడా అనుభవించాం, ప్రజలు అనుభవించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మళ్ళీ ప్రజల్లో ఎప్పుడూ రానంత నమ్మకం. నా జీవితంలో ఎప్పుడు ఎన్నో 10 ఎలక్షన్లు, నిన్న జరిగింది 10th ఎలక్షన్, నేనే కండక్ట్ చేసిన ఎలక్షన్లు, ఎప్పుడూ రానంత మెజారిటీ వచ్చాయి. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లు పడ్డాయి. 94లో పెద్ద ఊపు ఉన్నప్పుడు, వేవ్ ఉన్నప్పుడు వచ్చింది 51% వచ్చాయి. అలాంటిది 57% వచ్చాయి. అంటే ఇది అన్ప్రెసిడెంటెడ్ హిస్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అదే సమయంలో భారతదేశ చరిత్రలో కూడా ఇలాంటి అరుదైన మ్యాండేట్లు వచ్చింది, చాలా తక్కువ అలాంటి మ్యాండేట్ ఇచ్చారు. అయితే ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక సమ్టైమ్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి. 19లో జరిగిన అన్యాయం, 1924 వరకు జరిగిన డెస్ట్రక్షన్, దిక్కుదోచన పరిస్థితికి మనం పడిపోయిన సందర్భంలో
మళ్ళీ ప్రజలు ఒక హిస్టారిక్ మ్యాండేట్ ఇవ్వడం, కేంద్రంలో కూడా ఎన్డీఏ రావడం, ఎన్డీఏలో ఇక్కడ ఉండే వాళ్ళందరూ భాగస్వాములు కావడం, మనం అందరం హామీలు ఇచ్చాం ప్రజల కోసరం. ఆ ప్రజల హామీలు నిలబెట్టడానికి కేంద్రం కూడా ముందుకొచ్చి మొన్ననే ఫస్ట్ టైం 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ గురించి ఒక పేరా పెట్టి, ఇది మా బాధ్యత, మేము మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి ముందుకొస్తామని ఎన్డీఏ గవర్నమెంట్ ముందుకొచ్చారు కేంద్రంలో. మన వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అందుకే అమరావతి స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ 15,000 కోట్లు, దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఇంకో పక్క పోలవరాన్ని పూర్తి చేస్తామని, తొందరలో పూర్తి చేస్తామని హామీ. ఇంకో పక్క కొప్పర్తి, ఓర్వకల్, HBICలో 2 ఇండస్ట్రియల్ నోడ్స్, ఇది రాయలసీమకు ఎంతో ఉపయోగపడుతుంది. కొప్పర్తి కడపలో వస్తుంది, ఓర్వకల్ కర్నూలులో వస్తుంది, వెనుకబండ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్కన బ్యాక్వర్డ్ ఏరియాస్, రాయలసీమ, ఉత్తరాంధ్ర రెండు కలిపి 7 జిల్లాలు, అదనంగా ప్రకాశం జిల్లా కూడా బైఫర్కేషన్ యాక్ట్లో లేదు కానీ ప్రకాశం జిల్లా కూడా కలిపే పరిస్థితికి వచ్చారు. ఇది శుభ పరిణామం. ఇది కాకుండా ఏదైతే మనకు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి డబ్బులు లేవు, నేను చూపించాను, దానికి కూడా కొంత వెసులుబాటు ఇస్తామని హామీ ఇచ్చారు, అది కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఇవి నెక్స్ట్. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవి వస్తాయి, అదే సమయంలో మన మీద బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి. ఈరోజు మనం ఇచ్చిన బాధ్యతలు కూడా నెరవేర్చడానికి ముందుకు పోయాం. మనం ఒక అడుగు ముందుకేసాం తప్ప ఎక్కడ కూడా ఒక అడుగు వెనక్కి వేసే పరిస్థితులు లేవు. ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్పామో రద్దు చేస్తామని చెప్పి మొదటి 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంతకం పెట్టి క్యాబినెట్ ఫస్ట్ క్యాబినెట్లో పెట్టి, ఫస్ట్ అసెంబ్లీ సెషన్లో పెట్టి, అదే మరి కౌన్సిల్లో కూడా పెట్టి రద్దు చేపించాం. రెండోది పెన్షన్, 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి మనం చెప్పాం, ఏప్రిల్ నుంచి ఇస్తా అన్నాం, అది కూడా మనం అమలు చేశాం. ఇంకొక పక్కన డిఎస్సి మొదటి సంతకం అని చెప్పాం, 16,347 టీచర్ ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయాం. అవి కూడా టైం బౌండ్ ప్రోగ్రామ్ ప్రకారం ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా అవి కూడా పూర్తి చేస్తాం. స్కిల్ సెన్సస్ పెట్టాం, ఆ స్కిల్ సెన్సస్ కూడా మనం ఆ ఫార్మాట్లో మీరు కూడా ఐడియాస్ ఇవ్వండి, ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుంది. దేశంలోని ఎక్కడా చేయని విధంగా, ప్రపంచంలోని ఎక్కడా చేయని విధంగా ఈ స్కిల్ సెన్సస్ తీసుకుంటున్నాం. దీనివల్ల స్కిల్ అప్గ్రేడేషన్ చేసి ఎక్కడికక్కడ పనిచేసే విధానంలో తెలుగు జాతి ముందుండే విధంగా తీసుకెళ్తాం. 15వ తారీఖున అన్నా క్యాంటీన్ మినిమం 100 సెంటర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి 5 రూపాయలకి పేదలకు అన్నం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. మొన్ననే ఫ్రీ స్టాండ్ పాలసీ తీసుకొచ్చాం, దాంట్లో మనం అందరం కూడా క్లియర్గా ఉండాలి. ఒక ట్రూ స్పిరిట్తో ఫ్రీ స్టాండ్ అనేది పేదలకు అందాలి, దానికి కూడా మనం ముందు తీసుకెళ్దాం. ఇవి కాకుండా మనకి ఇంకా సూపర్ 6లో కొన్ని ఉన్నాయి, మనం చేయాల్సిన పనులు ఉన్నాయి. కేంద్రం నుంచి నిధులు రావాలి, మనం కూడా కష్టపడాలి, ఆదాయాన్ని పెంచుకోవాలి. రెండు మనం ఇచ్చిన మాటలు కూడా నెరవేర్చుకోవాలంటే ఈ రెండు కూడా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇక్కడుండే అసెంబ్లీ మెంబర్స్ పైన ఒక ప్రత్యేకమైన బాధ్యత, ఒక గురుతరమైన బాధ్యత ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు మనం 7 వైట్ పేపర్స్ ఇచ్చాం. నేను చెప్పాను మొత్తం వాస్తవాలు మేము ముందర పెట్టాను. ప్రజా జీవితంలో ఉన్నాం, మనకు ప్రజల ఆస్తులకు ట్రస్టీగానే ఉంటాం. రెండోది ప్రజల ఆస్తుల్ని మెరుగైన విధానం నడిపించే విధంగా, ఎక్కువ సంపద సృష్టించే విధంగా పాలసీలు తీసుకొస్తాం. మన దగ్గర డబ్బులు లేవు కానీ ఆలోచనలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. నాకు కూడా హైదరాబాద్ నగరాన్ని ఒక పైసా ఖర్చు లేకుండా ఒక బ్రహ్మాండమైన నగరంగా చేశాం. ఒక పక్క నాకు ఆలోచనలు ఉన్నాయి, ఇంకొక పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి పట్టుదల ఉంది, ఈ రాష్ట్రానికి ఏదో చేయాలని తపన ఉంది,
ఆ తపన ముందుకు నడిపిస్తుంది. మూడోది బీజేపీ. ఢిల్లీలో నరేంద్ర మోడీ గారు కూడా వికసిత్ భారత్ 2047 పెట్టుకున్నారు. మనం కూడా 2047కి ఒక విజన్ కూడా తయారు చేసుకుందాం. నేను అందుకే మిమ్మల్ని అందరిన విజ్ఞప్తి చేస్తున్నా, రొటీన్గా మామూలు అడ్మినిస్ట్రేషన్లో కాకుండా క్రియేటివ్గా ఏం చేయగలుగుతాం, సంపద సృష్టించే మార్గాలు ఏమేమి ఉన్నాయి. ఇప్పుడు మీరు అక్కడ చూశారు, దగ్గర దగ్గర రోడ్ల మీద 14-19లో పెట్టిన దాంట్లో 20% కూడా పెట్టలేదు. దానివల్ల పర్యవస్థానం ఏంటి? రోడ్లన్నీ గుంతలు పడిపోయినాయి, ఏ ఊరికి పోయే పరిస్థితి లేదు. ఒక పక్క నేషనల్ హైవేస్ ఈరోజు పర్ఫెక్ట్గా ఉన్నాయి. నేషనల్ హైవే దిగితే ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఇంకెక్కడికి పోతా తెలియని పరిస్థితి ఉంది. దీనికి ఒక వినూత్నంగా ఏమైనా ఆలోచించగలుగుతామా? మన దగ్గరుండే డబ్బుల్ని ఏ విధంగా సద్వినియోగం చేయడం కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా నీతి ఆయోగ్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ కొన్ని ప్రోగ్రాంలు తీసుకొచ్చారు. అవన్నీ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, అంటే ఒక ప్రాజెక్ట్కి ఇంత డబ్బులు అవుతుందనుకుంటే ఆ డబ్బుల్లో ఎంత ఆదాయం వస్తుందో ఒక ప్రైవేట్ వ్యక్తి గారిని కోట్ చేసి, ఇప్పుడు నేషనల్ హైవే పాలసీ కూడా అదే, దాని మీద వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అతి తక్కువ వస్తే అది డబ్బుల రూపంలో వాళ్ళకి కాంపన్సేట్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు. మనం కూడా అలాంటి పాలసీస్ ఏమైనా కొన్ని క్రియేట్ చేయగలుగుతామా? ఇప్పుడు వెస్ట్ గోదావరి ఉంది ఉదాహరణకు, రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. అందులో బ్లాక్ సాయిల్ కాటన్స్ ఎవ్రీ ఇయర్ రోడ్లైతే ఆ నీళ్లకు తరిగిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు సిమెంట్ రోడ్లు వేసి అవసరమైతే నామినల్గా మామూలు వాళ్ళకి ఎవరికి మనం రోడ్ల మీద ఇవి పెట్టాం, టోల్ పెడితే ఎవరికి పెడతాం? కార్లు, బస్సులు, లారీలు వచ్చిన వాళ్ళు వస్తారు వాళ్ళకి మాత్రం పెట్టి, మిగిలిన ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, ఉంటే ఆటోలు, స్కూటర్లు ఇవన్నీ ఫ్రీగా పెట్టి, తద్వారా వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ మనమే ఇచ్చి మొత్తం రోడ్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలుగుతామా? ఒక ఆలోచన మీరు ఒకసారి ఆలోచించండి, ప్రతి గ్రామం నుంచి మండల హెడ్ క్వార్టర్కి, మండల హెడ్ క్వార్టర్ నుంచి సిటీ నియరెస్ట్ టౌన్లు, అక్కడి నుంచి నియోజకవర్గ హెడ్ క్వార్టర్, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి రైల్వే స్టేషన్, అక్కడి నుంచి పోర్ట్, అన్నిటికీ కనెక్ట్ చేస్తూ ట్రాఫిక్ను బట్టి సింగిల్ లేన్, డబల్ లేన్, 4 లేన్, 8 లేన్, ఇప్పుడు 16 లేన్ వచ్చేస్తున్నాయి. ఇండియాలో 16 లేన్స్ రోడ్లు వచ్చేసే పరిస్థితి. హైదరాబాద్ టు బెంగళూరు అయితే 12 లేన్ వేస్తామంటున్నారు, ఢిల్లీ టు ఆగ్రా అయితే 16 లేన్స్కి వెళ్ళిపోయారు. ఇలాంటివన్నీ వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు ఎవరైతే పే చేయగలుగుతారో వాళ్ళు పే చేసుకుంటారు. మనం దాని మీద ఆ వైబిలిటీ వచ్చినప్పుడు, వాళ్ళకి ప్రాఫిటబుల్గా అన్నప్పుడు మనం గ్యాప్ ఫండింగ్ మనం ఇస్తాం. ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెడితే 3000 కోట్లు మొత్తం రోడ్లని ఎంతవరకు చేయగలుగుతాం చేస్తే అన్ని విధాల లాభం ఉంటుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీరు కూడా చేయండి. నేను ఒక్కడే చెప్పడం కాదు, ఇవన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ చేస్తే తప్ప మళ్ళీ ఈ రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకుపోలేం. పేదవాళ్ళకు సంక్షేమం చేయాలి, పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలి. నేను కూడా పదే చెప్తున్నా, 0 పావర్టీ మన లక్ష్యంగా ఉండాలి. పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థ ఉండాలి. అలాంటి ప్రాజెక్ట్ ఏవైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో నేను ఇన్ కోర్స్ ఆఫ్ టైం మళ్ళీ అసెంబ్లీకి వస్తా. ఈరోజు మనం అందరం ఆలోచించాల్సింది, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు కూడా ఆలోచించాలి. మనం అందరం ఆలోచించి షార్ట్ టర్మ్లో ఏం చేయగలుగుతాం, మీడియం టర్మ్లో ఏం చేయగలుగుతాం, లాంగ్ టర్మ్లో ఏం చేయగలుగుతాం అని ఆలోచించడం చాలా అవసరం. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నాం. ప్రతి ఒక్క పైసా మీ సంక్షేమానికి అభివృద్ధి కోసమే ఖర్చు పెడతాం, మీ బాగోగుల కోసం ఖర్చు పెడతాం. దేశంలో ఏ రాష్ట్రం సంపాదించనంత సంపాదన సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం,
ఆ ఆదాయాన్ని తిరిగి మీకే చేరవేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొక్కసారి స్పష్టం చేస్తున్నాను. నేను ఎన్నికల్లో ఒక మాట చెప్పాను, చాలా మీటింగ్లో చెప్పాను, ఈరోజు మీకు ఇచ్చేది 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నారు. నేను అదే మీకు చూపించింది. అప్పు పడింది, పెరిగింది, పరకాపిట అప్పు పెరిగింది, పరకాపిట ఆదాయం తగ్గింది. ఇన్ఫ్లేషన్ విపరీతంగా 6.5% అంటే ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగిపోయినాయి. ఈరోజు మనం ఆలోచించాల్సింది, మనం ఇచ్చే డబ్బులే కాకుండా ప్రజల జీవన ప్రమాణాలని, లివింగ్ స్టాండర్డ్స్ని ఏ విధంగా పెంచగలుగుతాం మీరు కూడా ఆలోచించండి. నేను కూడా ఆలోచిస్తా, ఇండియాలో ఏం జరుగుతుందో అధ్యయనం చేద్దాం, ప్రపంచంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ తీసుకొద్దాం. టెక్నాలజీ కూడా మనకు హ్యాండీగా ఉంది. ఒక వినూత్నమైన పాలసీస్ ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేసి మనం ఏ మాటలైతే చెప్పామో, ఏ హామీలైతే ఇచ్చామో, సూపర్ 6లో చెప్పినట్టు అన్ని కూడా అమలు చేసి అటు ఎన్డీఏ సపోర్ట్ కూడా తీసుకుని ఇటు మనం కూడా కష్టపడి పనిచేసి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు పోవాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, నేనేదో ఈ ప్రజెంటేషన్ అంతా ఇచ్చానంటే కష్టాలు తెలియాలి, భవిష్యత్తుకు ఏం కావాలని ఆలోచించాలి, అదే సమయంలో ఎంత అన్యాయం చేశారో, ఎంత దుర్మార్గం చేశారో చెప్పడమే కాకుండా మళ్ళీ ఒక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ వైట్ పేపర్లు పెట్టాను. ఇది అయిన తర్వాత 2 నెలలు బడ్జెట్తో వస్తాం. ఆ బడ్జెట్ అప్పుడు మీ అందరు ఆలోచనలు తీసుకుంటాం. ఫైనల్గా అందరిని ఒకటే కోరుతున్నాం, మీ మీ నియోజకవర్గాల్లో ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టండి, చెప్పండి, డిస్కస్ చేయండి. ప్రజలు పెట్టుకున్న నమ్మకాలు మన మీద ఎక్కడా వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం కోసం అనునిత్యం పనిచేస్తామనే విధంగా మీరు చెప్పి ప్రజా చైతన్యానికి నాంది పలకాలి. అదే సమయంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. మీరందరూ కూడా సహకరించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, మనందరి స్టేక్ హోల్డర్స్ ప్రజలు, ఆ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మీకు అండగా ఉంటాం. వాస్తవాలు అర్థం చేసుకోండి. ఇదే కానీ గవర్నమెంట్ 19లో కూడా కంటిన్యూ అయింటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఒక గవర్నమెంట్ మార్పు ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, అన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ గవర్నమెంట్ మారినా పర్వాలేదు, దుర్మార్గులు రాకుండా ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. 2004లో సమైక్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారింది, 9లో మళ్ళా ఎలక్షన్స్ అయినాయి, మళ్ళీ 14లో అయినాయి, 14లో విభజన జరిగింది. కానీ తెలంగాణలో పరిపాలించే వ్యక్తులు ఇంత విధ్వంసం చేయలే, ఇంత స్వార్థంతో ఆలోచించలా, ఇంత అవినీతి కూడా చేశారని నాకు అనిపించలేదు. అక్కడ వేరే విధంగా జరిగి ఉంటే మనం ఆరోపణ చేయించాము, కానీ ఇంత పెద్ద ఎత్తున జరిగాయా అంటే ప్రతి ఒక్కరూ కాస్తో కోస్తో అభివృద్ధికి దోహదం చేశారు, ఇక్కడ పూర్తిగా విధ్వంసం జరిగింది. దీన్ని మళ్ళీ రీబిల్డ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ రీకన్స్ట్రక్ట్ చేయాలి, అది చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ, మనం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకోవడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై. గౌరవ ముఖ్యమంత్రి.